శుభం యాదవ్ శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మాట్లాడుతుంటే, రాశిలోనే కుజుడు ఉండడం, దాని మీద గురుదృష్టి పడడం అదొక అమోఘమైన విశేషమైన స్థితి అని చెప్తాం. కొంచెం తన కోపమే తన శత్రువు ఉంటారు కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకోవడం ప్రయత్నించండి. మీ యొక్క శత్రువు అన్నవాడు ఎవడు ఉండకుండా ఉంటాడు. తర్వాత మీకు పంచంలో రాహు పిల్లల వల్ల కొంచెం మీకు చిరాకులు పరాకులు కలుగుతాయి, అయినప్పుడు దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అక్కడ మళ్ళీ గురుబలం కూడా ఉంది. సో వాళ్ళ చెప్పేది కూడా కరెక్ట్గానే ఉంటుంది, చెప్పిన సమయాన్ని బట్టి చెప్పే విధానం బట్టి మీకు మనోవేదన కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక నిమిషం ఆలోచించి మీరు ముందుకు వెళ్ళడం ప్రయత్నించగలిగితే వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భాగ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఏది పడితే అది బంగారంలాగా చక్కగా మీ భాగ్యం ఓపెన్ అయి ఉంది కాబట్టి డెఫినెట్గా సంవత్సరం అంతా మీకు బాగుంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి క్యాలిక్యులేషన్ చేసి చక్కగా మీరు స్పెండింగ్ చేయడం ప్రయత్నించగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. బంగారం వెండి కొండల సప్లై గుర్తుమవుతారు, శుభకార్యం చేయడం కూడా సక్సెస్ఫుల్ అవుతారు, శుభకార్యానికి ఖర్చు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది, దానివల్ల కూడా సప్లై గుర్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం భయపడకండి, ముందుకు వెళ్ళండి, సక్సెస్ఫుల్ కనబడే అవకాశం ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజ్యంలో శని కూర్చున్న కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఒక ఆదాయం ఇస్తాడు, ఆదాయం లేకుండా చూడడు, కానీ కొంత మాయాధనం కూడా ఇచ్చే అవకాశం ఉంది. కేతు 11th హౌస్ ఉన్నట్టుగా మీ మేధస్సుని క్యాలిక్యులేషన్స్ని కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే సైడ్ ఇన్కమ్ సైడ్ బిజినెస్కి చాలా సక్సెస్ఫుల్ తీసుకురావడానికి అవకాశం ఉంది. కానీ 15 రోజుల్లో అటువంటి ఏదైనా సైడ్ బిజినెస్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా యాడ్ అయితే మీకు ఫలానా వ్యాపారం చేద్దాం ట్రేడింగ్ చేద్దాం అంటే డెఫినెట్గా వాళ్ళతో ముందుకెళ్ళండి, ఒక సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు చేయవలసిందంటే గణపతి ఆరాధన, క్షిప్రప్రసాద గణపతి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళండి. గణపతి మీకు మార్గం చూపిస్తాడు, లాభం ఉందని, ఇంకొంచెం లాభం అంటే మీకు వచ్చే 100 రూపాయలే కరెక్ట్ అనుకుంటున్నారు, మీకు రావాల్సిన 500 రూపాయలు మీకు తెలియదు, 100 చూడగానే ఆనందపడిపోవచ్చు. కానీ ఈ గణపతి మంత్రం చేస్తే చిన్న చిన్న ఆటంకాలను కూడా బయటకు తీసి రాజమార్గంలో రాజయోగం తీసుకెళ్తాడు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, సత్ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతామండి. శుభం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.